bit of luck. ఈ వీడియోలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే. నమస్కారం, నేను టేజాబ్ బాధితుణ్ణి. మా ఫ్రెండ్ గారు లింక్ పంపించాడని టేజాబ్ డౌన్లోడ్ చేసుకున్నాను. అకౌంట్ లేకపోయినా పేటిఎంలో యూపీఐ చేసి మరీ అకౌంట్ క్రియేట్ చేశా. తర్వాత నెక్స్ట్ డే, వన్ ఫైన్ డే, వాడు 250 మనీ వేశాడు. స్క్రాచ్ కార్డ్ వచ్చింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం వచ్చింది. సరేలే అని చాలామందితో చేశాను. కనబడ్డ ప్రతి ఓన్ని బయట అడిగి, వాడిని అడిగి, వీణ్ణి నంబర్లు తీసుకొని టేజాప్లో ట్రాన్స్ఫర్ చేస్తూ 10 స్క్రాచ్ కార్డులు వచ్చాయి. అన్నీ ఇక్కడ మొదలుపెట్టాను. ప్రతి కార్డులో బెటర్ లక్ నెక్స్ట్ టైం చూసినప్పుడల్లా దీని అమ్మ నేను బ్రతికెందుకు రా అనిపించింది. జీవితంలో నేను ఏం సాధించానండి? ఏం సాధించాను? బెటర్ లక్ నెక్స్ట్ టైమా? అసలు లక్కే లేదా నాకు? సో ఈ విషయం వల్ల నేను సూసైడ్ చేసుకుంటాడలేవని. ఇప్పుడు మనం చూడబోతున్నాం రిపీట్ టీవీలో ఓటేజ్ బాధితుణ్ణి. ఫ్రెండ్స్, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకంటే ఈరోజు కేసు ఇక్కడే కాబట్టి చనిపోయిన వ్యక్తి పేరు టేజ్ బాధితుడు కాబట్టి. ఇలా ఎందుకు చేస్తున్నాను తెలుసా? ఇది కెమెరా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తే కనుక ఇక్కడ ఇది ఆ పిల్లాడు కూర్చున్న చోటు ఇదే. ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను, చూడండి. ఇదే అతను కూర్చున్న చోటు, ఇది అతను వేసుకున్న బ్యాగ్, ఇది అతను పెట్టుకున్న స్పెక్స్, ఇది అతను వాడే ఫోను. అతని ఫోన్కి వచ్చే రింగ్టోన్స్ ఇంకా మోగుతున్నాయి. అతను చనిపో ఎంతోసేపు కాలేదని మనం అర్థం చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరియు ఇంట్రెస్టింగ్ డెత్ న్యూసెస్తో మీ ముందు వస్తూనే ఉంటాను నిరంతరం మీకోసం. అదే మంచి రాజు కాదు, మంచి మనిషి. నువ్వు రెడీ కదా? డైలాగ్లోనే గుర్తున్నాయా? ఓకే, దీని తర్వాత ఏం చెప్పాలరా? స్క్రాచ్ కార్డులు గీకిన తర్వాత ఇగో ఏం లేదు, ఫోన్ తీసుకో, స్క్రాచ్ కార్డులు గీకు, నేను ఫోన్లో అడ్జస్ట్ చేసుకుంటాను. నువ్వు కాలి గీక్కొని 2 సార్లు ఏడు అంతే, నేను వాక్ చేసుకుంటూ వస్తాను, నువ్వు ఇట్లా అని పడిపోసా. సారీ, ఏడ్చుకుంటా కదా. ఇలా చెయ్యి. ఓకే, నే ఇగో పెన్ తెచ్చిన, పెన్ తోటి కూర్చున్నట్టు యాక్టింగ్ చేయి, సరేనా? ఇట్లా వాక్ చేసుకుంటూ వచ్చి ఇట్లా గీక్కో చాలు, ఇట్లా గీక్కొని వచ్చి పడిపో, మిగతాదంతా నేను చూసుకుంటా. కానీ ఇక చూడరా ఇట్లా కదా. చాలు,